హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ది ఛాంపియన్స్. మా కంటెస్టెంట్స్ లో కొంచెం తిక్కు ఉంటది, కానీ వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ లో పక్క ఓ లెక్క ఉంటది. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ జడ్జెస్. సాధారణంగా పెద్దలు అంటూ ఉంటారు పిచ్చి పలు రకాలని, కానీ వాళ్ళకేం తెలుసు ఉన్న నాలుగు రకాలు మా దగ్గరే ఉన్నాయి. యా, లెట్స్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. ఏయ్, నిజంగా అసలు ఫ్యామిలీ పార్టీలేగా ఉంది. ఎన్నాళ్ళ తర్వాత ఇలా కలిసి మనందరం ఇక నుంచి మేము అదే అనుకుంటున్నాం. ఏమని, వాళ్ళు అటు కూర్చోటం, మేము ఇటు కూర్చోటం, ఆ చిన్న ఎలిమినేషన్లు, గొడవలు ఇలాంటి ఏమద్దు, అందరం ఒకే చోట కూర్చుంటాం. కలిసి కూర్చోవడం అయితే క్వారంటైన్ లో కూర్చోండి, అయితే క్వారంటైన్ లో కూర్చోండి, అయితే ఇవంతా వదిలేసే పక్కన. ఆయన వేసుకున్నాడు, నువ్వు పూల సొక్క వేసుకున్నావు, లేదా నీ వల్ల ఆయన పూల సొక్క వేసుకున్నాడు? నేను లోపలికి వచ్చేసరికి చూసా తీవయ్య అని చెప్పా, నేను తీనన్నాడు. ఏంట్రా, అదేదో బద్దం బ్రదర్స్ లాగా భలే ఉన్నారా పూల సొక్కలు ఇద్దరు. మీతో వచ్చిన అమ్మాయిలు ఇంత అందంగా రెడీ అయినప్పుడు గుర్తించావు ప్రదీప్? అట్లీస్ట్ అరే ముందర ఒక క్యాట్వాక్ వేసుకుందాం. Okay, so let's begin round number 1. So last week highest amount Sudhir and Rashmi mee degarundi. So ee week first round mee start chestara, valaki chance istara? Valaki chance istamu. Okay, so Adi and Varsh mee team nunchi evaru vastunnaru? Somesh vastunnadu. Okay, Adi and Varsh team nunchi, let's welcome Somesh. Hey, సంవత్సరం నుంచి చూస్తున్నా, అసలు మీ ఇద్దరు లుక్స్ కి అర్థం ఏంట్రా? అమ్మా మళ్ళీ సిగ్గోటి, ముందు మ్యాటర్ చెప్పు. రేయ్ సోము, సోము ఈ మేడం వస్తుందిరా చూడు. ఎక్స్క్యూజ్ మీ. హా మేడం, ఒక మంచి ప్రపోజల్ కార్డు ఇవ్వరా? ఓకే మేడం. మంచి ప్రపోజల్ కార్డ్ అంట? ఏంటి మేడం, మొహంలో ఏదో కలొచ్చినట్టుంది. అదేం లేదండి, ఇది ఒక స్పెషల్ పర్సన్ కోసం. భన్విక్ తర్వాత మళ్ళీ వచ్చి చెప్తాను. ఏంట్రా సోము, 1 వీక్ అంట వస్తుందంట, ఏదో చెప్తుందంట. ఏంట్రా పాట పాడతావా? ఏంటి, నేను నీ లవ్ కోసం పాట పాడాలా? సరే ఏ పాట పాడాలో చెప్పరా. ఓకేరా. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ఇక్కడ
పాటి కడపలు తక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా నువ్వక్కడనే నిక్కడ పాటి కడపలు తక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా రే సోము ఇవాటితో 1 వీక్ అయింది తను వస్తానంది కదరా ఇంకా రాలేదు ఉంది లేక ఉన్నదీవే ఉన్నా కూడా లేనిది నేనే నారే పటి అడియాసల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై లేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై వేచాను నీరాకకై రే సోము తను వచ్చిందిరా వెళ్ళు 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 ఆల్ ది బెస్ట్ రే 1 వీక్ తర్వాత వచ్చి చెప్తా అన్నాను కదా ఈ ప్రపోజల్ కార్డ్ నీకే ఐ లవ్ యూ ఏంటి సైలెంట్ గా ఉన్నావు ఈ మాట కోసమే కదా ఎదురు చూసింది చెప్పు మాట్లాడు నిన్నే అమ్మో నాకు మాటలు రావని తెలిస్తే ఏమనుకుంటుందేమో ఏమైంది చెప్పు ఏంటి నీకు మాటలు రావా నువ్వు మోగొడివా అనవసరంగ సంవత్సరం అంతా వేస్ట్ చేసుకున్నాను మాటలు రానుడికి నీకెందుకు రాలవ్వు నీ ముఖం చూడాలంటేనే తో పోరా ప్రేమకి మాటలు కాదు మనసు ముఖ్యం ఆ మనసుని అర్థం చేసుకుంటే జీవితానికి ఒక అర్థం అపార్థం చేసుకుంటే జీవితమే వ్యర్థం జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై బ్యూటిఫుల్ మెసేజ్ తో సూపర్ సాంగ్ సో ఐ విల్ స్టార్ట్ విత్ పూర్ణగర్ సోము I cannot talk. Don't miss this love. I expressions no. I cannot compare you with any stars. What I have seen in my life. And request to all the parents what I am facing. Love. It's love. I don't know. Is it a caste problem? Is it any problem? Even I am also facing it. So, chala connect ayindi. That's why I went so emotional. All the best, Somu. శేఖర్ మాస్టర్ దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే నీతో పాటు చేశాడు కదా చిన్న కుర్రాడు నాదన్నదంతా నీవే నీవే
ఏం పేరు? అఖిల్. ఈ యాక్ట్ ఇంత బాగా రావడానికి అఖిల్ నిజంగా. నాకు మూడు నాలుగు ప్లేసుల్లో వచ్చిన తర్వాత పడిపోతాం అన్నట్టుంది. ఈడు ఆపుతున్నాడు, నువ్వు ఆ బాడీ బ్యాలెన్స్ చేసి ఉండే విధానం. ఇంకొకటైతే ఇక్కడ వరకు ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చింది. సోము, నీ గురించి చెప్పాలరా. కొంతమంది కంటెస్టెంట్స్ చూస్తుంటే ఒకసారి ఎలా అవుతున్నారు ఎలా అవుతున్నారు, లేదంటే ఇక్కడ ఉంటున్నారు. నీ గ్రోత్ ఇలానే పెరుగుతుంది సోము. ప్రతి పర్ఫార్మెన్స్, ప్రతి పర్ఫార్మెన్స్ లో ప్రూవ్ చేస్తున్నావు అది. తేజు నిజంగా అమ్మా, చాలా బాగా చేసావు. కమ్మాన్ థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు ఏం చెప్పాలి నాకు తెలియదు సోము. నిజంగా ది వే యూ ఎక్స్ప్రెస్, ఇట్స్ నాట్ పర్ఫార్మెన్స్ కాదు, యూ లివ్ ద క్యారెక్టర్, యూ లివ్ ద పర్ఫార్మెన్స్. అదే ఇక్కడ హార్ట్ టచింగ్ గా అనిపించింది. దట్ ఈస్ యువర్ స్పెషాలిటీ సోము. నిజంగా ఇప్పుడు నేను చెప్తున్నాను, యూఆర్ అ క్లాస్ అపార్ట్ డాన్సర్. ఎనీ స్టైల్, ఎనీ పర్ఫార్మెన్స్, అన్ని నీకు సూట్ అవుతుంది సోము. అందుకే నేను నిన్న ఐ లవ్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్. షూటింగ్ జరిగేటప్పుడు లేట్ కమర్స్ ఎవరు ఇప్పుడు వచ్చారు? పనిష్మెంట్ ఏదైనా ఇవ్వండి. కమక్సా, why coming late to the class? The nation wants to know. Actually కొంచెం ఆకలిస్తుంది అందుకే. అంటే మాకు ఆకలి వేస్తుంది, మీకు ఆకలి ఇట్లేదా? నాకు లాక్డౌన్ నుంచి ఆకలి వేస్తుంది. మా ఆకలి వేరు, నీ ఆకలి వేరు. అందరికి వేస్తుంది ఈ టైంలో. అవును, ఇప్పుడు ఐశ్వర్య డాన్స్ చేసింది, ఆవిడకి వేసిన డాన్స్ మధ్యలో ఆపేసి ఒక్క నుంచి తినేసి వస్తాను వెళ్తుందా? ఏం తిన్నావు? గుడ్డే బిస్కెట్స్. ఓకే, అందరికీ నువ్వు గుడ్డే బిస్కెట్స్ తీసుకొచ్చి ఎక్స్క్యూజ్ చేస్తాం. చూడలేదంట? బయట మాత్రమే హాయ్ అంతే కదా, అంతే కదా. సొమ్ము చేసేటప్పుడు ఉన్నావా? సొమ్ము చేసేటప్పుడు ఉన్నావు, ఆపోజిట్ టీమ్ చేసేటప్పుడు లేవా? అప్పుడు గుర్తురాలేదా గుడ్డే బిస్కెట్ ప్యాకెట్? ఈవిడ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ కి ఎవరెవరు గుడ్డే బిస్కెట్ తినడానికి వెళ్తారు? మేము వెళ్తాం. ఒక్కసారి ఇలా చేశాను సీ. డాన్స్ మధ్యలో ఒకసారి వెళ్ళారు అంతే కదా సార్, ఏం పనిష్మెంట్ ఇస్తారు చూద్దాం. ఏం మాస్టర్ రైమ్స్ ఏమైనా చెప్పాలా? ఏంటి బాబలే గుర్తు చేసావు ప్రదీప్. ఓకే సార్, మీ ఇష్టం. ఒక మూడు రైమ్స్ చాలు. త్రీ తెలుగు పోయమ్స్ రష్మి మ్యామ్ చెప్తే అప్పుడు చెప్పు. అది రష్మి మ్యామ్ రండి మ్యామ్. ఇప్పుడు ఏం చేయాలంట? ఆవిడకి ఏదైనా పోయం నేర్పిస్తే ఆవిడ చెప్పేస్తారు. అది తెలుగు పోయం కాబట్టి నిన్ను పిలిచారు, తెలుసు కదా, తెలుసు కదా. ఆవిడ ఇంగ్లీష్ లో రైమ్ చెప్తుంది, దాన్ని మీరు తెలుగులో కన్వర్ట్ చేసి ఆవిడ చెప్పండి. డన్, బోలు. జానీ జానీ ఎస్ పాపా, జానీ జానీ అవును డాడీ, అవును డాడీ. ఈటింగ్ షుగర్ నో పాపా, పంచదార తినట్లేదు పప్పా. అప్పానా, అప్పానా. ఇందాక నాన్న, ఇప్పుడు పాప. పంచదార తినట్లేదు నాన్న. టెల్లింగ్ లై నో పాప. అబద్ధం నో పాప. ఓపెన్ యువర్ మౌత్ హా హా హా. నోరు తెరువు హా 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 హా. ఆహా తెలుగులో చెప్పను. నోరు తెరువు హాస్యం హా హా హా. హాస్యం ఈ హాస్యం ఫస్ట్ కలిపి విన్నాను అప్ప తెలుగులో. ఏ అందరు హాస్యం ఉత్యాహ అనకూడదు, హాస్యం. యా ఇప్పుడు ఆమెకు నేర్పించు తొందరగా ఫాస్ట్. జానీగా 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 జానీగా. అవును నాన్న, అవును నాన్న. పంచదార తినట్లేదు నాన్న. పంచదార తినట్లేదు నాన్న. అబద్ధం చెప్పట్లేదు నాన్న. అబద్ధం చెప్పట్లేదు నాన్న. నోరు తెరువు హాస్యం హా హా హా. బట్ వండర్ఫుల్, ఇద్దరు మొహాల ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇద్దరు తెలుగు గురించి అలా మాట్లాడుకుంటూ ఇంకా ముచ్చటేస్తుంది. ఇట్ ఈస్ హాస్యం హా 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 పెర్ఫార్మెన్స్. అంటే సార్ ఇంత బ్యూటిఫుల్ సెట్ చూసాక దానికి సెట్ అయ్యే వాళ్ళని కూడా ఇక్కడ పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది మరి నాకు. అంటే దీనికి సెట్ అవుతారంటావా? అవుతారు సార్. అయితే ఓకే. అంటే ఇంకెవరు ఉంటారు? సుధీర్ అండ్ రష్మి సరదాగా ఇంత మంచి సెట్ లో మంచి పాట. యా పదర పూల చొక్క. అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము.
ముందు నుంచి అందదన్న మాటే గాని మళ్ళీ అంటున్నానేమ్ము, ఇది చెప్పకుండా వచ్చతుమ్ము, ప్రేమ నా పలివు నన్ను నమ్ము. తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, అరిదిల్లడాట దగ్గరై నన్ను చేరదీస్తే, బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటే, సిందగికే అట్ట బొమ్మై జట్ట కట్టుకుంటే, బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటే, సిందగికే అట్ట బొమ్మై జట్ట కట్టుకుంటే. రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు, అద్దం ముందర యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గర కూర్చిన నువ్వు, చెంపల్లో చిటికేసి చక్కెర వత్తిని చేసావు, చిన్నగా చినుకు తుంపరడిగితే కొండ పుట్టగా తుఫాను తెస్తేనే, మాటగా ఓ మల్లె పువ్వు నడిగితే ముద్దగా పూల తోటగా పైనొచ్చి పడితివే, బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటే, సిందగికే అట్ట బొమ్మై జట్ట కట్టుకుంటే. సూపర్ బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటే. ఆహా, అరే రే రే రే, ఎంత చూడమొచ్చడుకున్నారా అసలు, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, యూట్యూబ్ దిష్టి, కమెంట్ దిష్టి. అంటే నాకు తెలిసి మీరు ఇన్నిసార్లు పర్ఫామ్ చేశారు, నేను చూసిన దాంట్లో నాకు తెలిసి ఇది బెస్ట్ అవుతుందేమో, వన్ ఆఫ్ ది బెస్ట్, అంత బ్యూటిఫుల్ గా. జగన్ మాస్టర్ సుధీర్, నువ్వు వచ్చిన తర్వాత ఈ సెట్ కళ వచ్చింది. ఎస్పెషల్లీ సుధీర్ ఒక మూమెంట్ చేశాను హీల్ తో వచ్చి లెగ్ ఇలా. భలే గ్రేస్ గా చేశాడు, అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ గ్రేస్, అది నీలో ఉంది రష్మి, ఇంకా చెప్పవసరంలో. శుభం యూజువల్గా అందరూ డ్రీమ్ జోడి డ్రీమ్ జోడి, సడన్ గా ఇప్పుడు ఒక డ్రీమ్ జోడి అంటే షారుఖ్ కాజోల్ అంటారు. యు ఆర్ టీవీస్ షారుఖ్ అండ్ కాజోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే సుధీర్ గారు, యు ఆర్ రొమాంటిక్ హీరో మ్యాన్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ గైస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ప్రతిసారి లాగా అలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే జోడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ. ఓకే, ఇట్స్ ఓటింగ్ టైమ్. టీమ్ లీడర్స్ ఎలాగ విత్ యువర్ ఛాంపియన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. శేఖర్ మాస్టర్ మీ ఓట్. రెండు బాగున్నాయి, ఐ ఓట్ ఫర్ సోము. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, సోము. పూర్ణ గారు, సోము. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ టూ. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఆది అండ్ వర్షిణి. సెకండ్ రౌండ్ మీ స్టార్ట్ చేస్తారా, ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఎవరు వస్తున్నారు? పండు. ఓకే, ఆది అండ్ వర్షిణి టీం నుంచి లెట్స్ వెల్కమ్ పండు. రే రే, ఎవర్రా ఈ తెల్లగుంట? అదేరా, డాన్స్ ఆఫ్ డాన్స్ కి తెల్లగుంట కావాలని అడిగాం కదా, అదే ఇది. హాయ్. ఎవర్రా ఈ కుంట? ఓయ్ పెద్దనా, నువ్వేం చేస్తున్నావు? రే, ఈ ముసలాన్ని పక్క తీసుకెళ్ళండి. ఓయ్ పిల్ల, మా ఊరు డాన్స్ ఆడగలవా? ఐ డోంట్ నో. పర్లే పర్లే, మీరు నేర్పిస్తుందా? దాదా, నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలి సుగలుసు. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలి సుగలుసు. పాపా, ఇది ఫస్ట్ స్టెప్ పాపా. ఉమే, ఇది సెకండ్ స్టెప్. మే ఓకే. పక్కన పట్టాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలి సుగలుసు. నీ పక్కన పట్టాది లేదు
బస లేదు. ఓయ్ పాప, ఈ మ్యూజిక్ ఫ్లోర్ మూమెంట్ వేద్దామా? వాట్? వాట్లేదు గీట్లేదు రాయే. ఏయ్, నీకు మా దుర్గారావు తెలుసా? దుర్గారావు? హూ ఇస్ దుర్గారావు? మీ బావ గారు వచ్చేసి వేళ, బంతి పూలు తెచ్చేసి వేళ. Wow, nice. You, chai chai, come come. Hey baba garu vache di vela. Ah, panti poola techche di vela. Ah, baba garu vache di vela. Iku panti poola techche di vela. Ni mama garu, pilla mama garu. Ela re mama garu vache di vela. Hey, what is this? Can you feel it? Ladies and gentlemen, may I have your attention, please? Hey, now it's my turn. Yeah. అది నాదిరా. సో క్యూట్. అమ్మా, గంట సేపు నుంచి అందరు ఎందుకు ఈ పెర్ఫార్మెన్స్ గురించి ఎదురు చూస్తున్నారు అనుకున్నాను. మోగిపోయింది గంట. ప్రియమణి గారు, ఓ మై గాడ్, ఇది ఐ థింక్ జడ్జెస్ మేము చెప్పే బదులు ఐ థింక్ ఎలా ఉంది పట్టు ఓకే. వెయిట్ 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 వన్స్ మోర్. ఎస్, డెఫినెట్ గా పండు వన్స్ మోర్ చేయాలి, బట్ దిస్ విల్ బి పండు విత్ ద మేల్ కంటెస్టెంట్స్. కానీ నిజంగా చెప్పాలంటే పండు యు లుకింగ్ సో బ్యూటిఫుల్ బికాస్ ఆ బాడీ స్ట్రక్చర్ అన్ని కరెక్ట్ గా ఉంది. అండ్ ఈ సాంగ్ వచ్చి పండు కుమ్మేసావు పండు. కానీ దీనికి ఏం జడ్జ్మెంట్ ఇవ్వాలి పండు? పా, నువ్వు మాత్రం కాదు బాయ్స్, ఆల్ బాయ్స్ ఎంత బా చేశారంటే ఐ థింక్ మీ వల్ల ఈ పర్ఫార్మెన్స్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. బట్ పండు నాకు చాలా నచ్చింది ఏంటంటే, వెన్ ఆఫ్టర్ ఈ ఇద్దరు బాయ్స్ ఇక్కడ వచ్చి ఇది చేస్తారు కదా, యూ డిడ్ ద సేమ్ థింగ్ ఇన్ ద బాయ్స్ డాన్స్ నో, దట్ వాస్ సో క్యూట్. ఆ ఒక్క స్టెప్ మాత్రం నా కోసం చేయవా ప్లీజ్ పండు. Oh my
my god, Pandu, you so cute when you do that, Nizanga. We miss this, Pandu. Nizanga, because ee song lo I could see your involvement, Pandu. Prati okka chinna chinna expression, chinna chinna body language, anni chala baa chesava, Pandu. And I'm so happy that I can see your progress. Improve avutundi, ilage improve avvali, Pandu. శేఖర్ మాస్టర్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది, ఎవరో ఒక అమ్మాయి అటు నుంచి వస్తుంది, ఎవర్రా ఈ పిల్ల అనుకున్నా. తర్వాత చూస్తే పండు సేమ్ అమ్మాయిలాగే ఉన్నావు పండు, చాలా బాగుంది. అంటే డాన్స్ ఉంది, క్రియేటివిటీ ఉంది, అన్నీ ఉన్నాయి ఈ సాంగ్ లో. నేను చెప్పిన అదైతే హైలైట్. నువ్వు ఇలా పెట్టి పాట పాడతా, ఇలా లెగ్ ఇలా ట్యాప్ చేస్తూ ఆల్ డాన్స్ చేయటం, ఇంకా హైలైట్ అనేది ఈ మూమెంట్. సూపర్, నా కోసం ఒక్కసారి చేరం మళ్ళీ అది. మాస్టర్ అలాగే ఇంకొక మూమెంట్ మాస్టర్, పసలేదు అన్నప్పుడు ఒక పసలేదు ఒకసారి అటు పెట్టు, పసలేదు. అలా లుంగి ఉందని ఆందేలు గుర్తొచ్చింది అడిగి. గుడ్ జాబ్ రా ప్రదీప్. ప్రదీప్ ఎస్ మ్యామ్. నేను బలూన్ షవర్ ఇవ్వడానికి మర్చిపోయాను. రెడీ? థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, ప్రదీప్ గారు ఒక నేమ్ పండుకి పెట్టాలి. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఫ్రూటీ. ఫ్రూటీ ఫ్రూటీ. హాయ్ ఫ్రూటీ. హాయ్ మ్యామ్. నాకు పర్ఫార్మెన్స్ గురించి ఏమీ లేదు, ఇట్స్ సో గుడ్, బట్ పండు థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ప్రేక్షకుల కోరిక మేరకు నృత్య కళాకారిణి కత్తి కసక్ ఫ్రూటీ గారు ఇప్పుడు ప్రతిభా ప్రదర్శనకి సిద్ధంగా ఉన్నారు. ఆవిడతో పాటు నృత్యించడానికి మా చాకులు లాంటి కుర్రాలు ఇక్కడ ఒకడు ఉండలేడాడు. మ్యూజిక్ పసలేదు. ఏయ్, నీకు మా దుర్గారావు తెలుసా? దుర్గారావు? హూ ఇస్ దుర్గారావు? మీ బావ గారు వచ్చేసి వేళ, నీకు బంతి పూలు తెచ్చేసి వేళ, నీకు బంతి పూలు తెచ్చేసి వేళ. వావ్, నైస్. యు చెయ్ చెయ్, కమ్ కమ్. మీ బావ గారు వచ్చేసి వేళ, నీకు బంతి పూలు తెచ్చేసి వేళ. సో ఇప్పుడు సుధీర్ అండ్ రష్మి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? బాబీ. సుధీర్ అండ్ రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ బాబీ. అరే బాయ్స్, అందరు రెడీ కదా? అరే కాకి, నా కాస్ట్యూమ్ బాయ్స్ కాస్ట్యూమ్ తీసుకొచ్చు కదా, ఇవ్వరా అన్నా. అయ్యో, క్లాస్ లో మర్చిపోయా, టెన్షన్ లో. ఈ విషయం మాస్టర్ కి తెలిస్తే ఒక్కొక్కడికి ఉంటాదిరా. రే బాబీ, నెక్స్ట్ సాంగ్ మందే, వచ్చండి వచ్చండి. 5, 4, 3, 2, 1. నీ కేటన్నా నెట్ట గుంట, నీ కేటన్నా నా నీటి సేత, నీ కేటన్నా సిర్రాకు పెట్ట కన్నాయ్, లేదమ్ము కొడితే నీ కేటన్నా.
నే డబ్బు కొడితే నీ కేటన్నా, నే కన్ను కొడితే నీ కేటన్నా, కొట్టాను పళ్ళు రాయ్, నా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్స్ కి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్ కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, జల్లికి ఎన్ని రాఖీలున్నాయి, తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను కాకి ఒక్కసారి ఇలా రామ్మా, బాయ్స్ కాస్ట్యూమ్ బాబీ కాస్ట్యూమ్ అందరినీ మర్చిపోయి ఓన్లీ అమ్మాయి కాస్ట్యూమే అంత గుర్తు పెట్టుకుని ఎలా తీసుకొచ్చావమ్మా? అమ్మాయి కదా మాస్టర్, అందుకనే కొద్ది కేర్ తీసుకున్నా మాస్టర్. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే తగలబెట్టండి సార్. నీ లెక్కకేమోనే బేవాసు, నా లెక్కలోననే ఏ క్లాసు, నీ గోళ నీది నా గొడవ నాది మనకెందు గట్ట క్లాషు, ఏ నెటల్ దాన్ని నాకే తెలుసు, నీ చూపుకేమో అది డైపాసు, ఈ లెన్స్ పెట్టి నువ్వు చూడగలవు నా సీరియస్నెస్, ఎంత ఫేల్ మరి టెండూల్కర్ క్రికెట్ మాస్టరే కాలేదా, పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం కథ వినలేదా, ఎవడి పెట్టు ఎంత ముద్దు చాలే అది తెలుసాలంటే నువ్వు సరిపోబన్నాయి. జితు ఎక్కడా? జితు నువ్వు కొత్త కొరియోగ్రాఫర్ అయ్యావు కదా. అవును మాస్టర్. మరి మూవీస్ లో పెట్టావు ఇంత మంచి మూమెంట్స్, అంటే టైం ఇంకా నువ్వు చేసిన ప్రతి మూమెంట్ వావ్ మూమెంట్. పెద్ద స్క్రీన్ మీదకి వెళ్ళి పెద్ద హీరో చేస్తే గనక ఈ మూమెంట్లు మళ్ళీ నువ్వు వదలరు. బాబీ మాస్టర్ చాలా బాగా చేసేవారా, ప్రతి మూమెంట్ క్లియర్ గా ఉంది నువ్వు చేస్తే, సూపర్. ప్రదీప్, నాకు వచ్చిన ఫస్ట్ సినిమా అంటే పెద్ద హీరోగా రిహార్సల్ చూసి నచ్చితే సాంగ్ ఇస్తా ఉన్నారు. మార్నింగ్ బన్నీ గారు వచ్చారు, బన్నీ గారు వచ్చి రిహార్సల్ చూసి వెళ్లారు, ఈవినింగ్ త్రివిక్రమ్ గారిని తీసుకొచ్చారు. చూసి వెళ్ళిన తర్వాత త్రివిక్రమ్ గారు అన్నారంట, బన్నీ టాలీవుడ్ కి ఒక మంచి కొరియోగ్రాఫర్ పరిచయం చేస్తున్నావు అని అన్నారు. డాన్స్ కి డాన్స్ ఉంది, క్రియేటివిటీ క్రియేటివిటీ, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్. ఆడవాడు ముందు అని పిల్లలు అమ్మాయిల బట్టలే తీసుకొచ్చాడు కాస్ట్యూమ్స్. ఆడ పేరేంటి? కాకియా. లేరా నీకు అమ్మాయిల బట్టలే గుర్తు వచ్చిన, అబ్బాయిల బట్టలు గుర్తు రాలేదురా? అమ్మాయిలు కదా మాస్టర్, అందుకని.
థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు బాబీ సూపర్ బాబీ చాలా 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 బాగుంది. ఇది రూటీన్ బాబీ స్టైల్ కాదు కానీ ఇప్పుడు బాబీలో పాముస్ కూడా ఉంది, గ్రేస్ కూడా ఉంది. సో చాలా ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది బాబీ అండ్ ఐ థింక్ క్రెడిట్ గోస్ టు జిత్తు ఫర్ దాట్. చాలా బాగుంది జిత్తు, ఐ లవ్ యువర్ కొరియోగ్రఫీ. ఓవరాల్ ఐ లవ్ ద పర్ఫార్మెన్స్ బాబీ, సూపర్ ఎనర్జీ రా, కుమ్మేసావు బాబీ, వెరీ నైస్, ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు యాక్చువల్లీ సాంగ్ అల్లు అర్జున్ సార్ సాంగ్ ఎలా ఉంది నాకు అలా కనిపించింది బాబీ, బట్ సారీ బాబీ నాట్ జస్ట్ యూ, దిస్ డాన్స్ షుడ్ బి కంప్లీటెడ్ ఆబ్వియస్లీ డాన్సర్స్. Somewhere I saw one monitor lo movie song laaku naaku anpinchindi Jitu, seriously master, fantastic. Thank you so much. Even Bobby, your expressions, grace, anni chaala baagundi, especially that floor movement, really nice. All the best guys, all the best boys. Thank you so much ra, andar support chesaru, so team andarki thank you so much, and thank you Shekhar master, thank you so much. Nen kuda anna master kuda thank you so much, nannu enta baa chupichinandhu amma baboy. Hey nen kuda thank you ra. Okay, it's voting time. Team leaders along with your champions on stage please. First vote, Premani garu. Rendu performances chala baagundi, very difficult to say, but I'm going for Fruity. Shekhar master, itu maza chala baagundi, ikkada dance chala baagundi, I vote for Bobby. Purna garu, Fruity. Thank you ma'am. Congratulations guys. సో సుధీర్ అండ్ రష్మి బ్యాక్ టు బ్యాక్ టూ రౌండ్స్ మీరు ఓడిపోవడం జరిగింది. సో మన డి ఛాంపియన్ రూల్స్ ప్రకారం లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మిగిలింది అండ్ కాస్త మీరు ఓడిపోతే మీ టీం నుంచి కంపల్సరీ వాళ్ళ ఎలిమినేషన్. సో గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్. ఓకే లెట్స్ బిగిన్ రౌండ్ 3. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ ఆది అండ్ వర్షిని. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళు ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఎవరు వస్తున్నారు? మాన్సీ. ఆది అండ్ వర్షిని టీం నుంచి లెట్స్ వెల్కమ్ మాన్సీ. हेलो मास्टर, ఎక్కడ ఉన్నారు? హా మాన్సీ, మే ఆప్కే ఘర్ కే బార్ ఖడీ హూ, ఇక్కడ లాక్ వేసుంది. అయ్యో మాన్సీ, ఇప్పుడే పని మీద బయటికి వచ్చానే, నువ్వు ఒక పని చేయి, అక్కడ కీ ఉంటుంది చూడు, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను త్వరగా వచ్చేస్తాను ఓకేనా? ఆ మా మాస్టర్ది ఎంత పెద్ద ఇల్లే. अरे ये तो सर का फेवरेट शूज है. Okay, please, please, please.
హలో మాన్సీ, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇంట్లో వస్తువులన్నీ అలాగే ఇప్పుడు ఉన్నాయి. నేను వచ్చే లోపు అవన్నీ క్లీన్ చేసి నీట్ గా ఉంచు. ఓకే. అమ్మగారు పాలు తెచ్చానండి. శేఖర్ మాస్టర్. మాన్సీ బాగా చేసావు అమ్మా. నువ్వేంటంటే డాన్స్ తో పాటు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెసివ్ గా చేస్తావు, అది బాగా నాకు ఇష్టం. సూపర్, నిజంగా చాలా బాగా చేసావు. ఇంకెక్కడ కొరియోగ్రాఫర్ కృష్ణ. ఫస్ట్ మాత్రం బాగా మేనేజ్ చేసింది కదా మాన్సీ, తిప్పి టేబుల్గా డాన్స్ చేసినట్టు. శుభం, అది ఉండాలి, లేదంటే కొంతమంది బ్లాంక్ అయిపోతారు. అది కాకుండా వెల్ మేనేజ్. కృష్ణ మాస్టర్ ఫస్ట్ పైన ఉన్నప్పుడు క్లాస్కి వెళ్ళి ఒక్కొక్క స్టెప్ నుంచి వచ్చినప్పుడు, నెక్స్ట్ క్రంపింగ్, హౌసింగ్, నెక్స్ట్ బ్యాకింగ్, అదే ఒక్కొక్క స్టైల్ చాలా క్లియర్ గా చేశారు, చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఫైనల్ తను మాస్టర్ వచ్చాడని వెళ్తే పాలతను రావటం, అంటే కామిక్ వేలు ఎండ్ చేసావు నువ్వు. బాగుంది, గుడ్ షో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. మాన్సీ, నువ్వు నాతో నా ఇంటికి వస్తావా? ఓకే, జోక్స్ అసైడ్, మాన్సీ గుడ్ పర్ఫార్మెన్స్. ఎస్ కృష్ణ, గుడ్ కొరియోగ్రఫీ, డిఫరెంట్ స్టైల్స్, క్రమ్, హౌస్, వాకింగ్, ఎవ్రీథింగ్. ఎండ్ లో నాకేమనిపించింది అంటే మాన్సీది కొంచెం ఎనర్జీ తగ్గింది ఎండ్ లో. అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ నెయిల్ ద పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. కృష్ణ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ సాంగ్. వెల్కమ్. ఎస్పెషలీ నాకు ఆ షూస్ పెట్టిన, అది ఒక షూస్ పెట్టి షీ డిడ్ వన్ క్లాసికల్ వన్ మూమెంట్ నో విత్ ద ఐస్, వెరీ బ్యూటిఫుల్ మాన్సీ. You're a very good dancer, no doubt about it. And for your stage presence, first of all, you deserve this. Very good job, costume chala baundi. All the best, Krishna Master and Mansi. Thank you. Thank you, judges. Thank you, guys. Good luck. క్రంపు, హౌసింగ్, వాకింగ్? ఎవరు చేయాలి ఇప్పుడు అది? సార్, మా పొలచక్క బ్రదర్స్ ఉంటారు సార్ ఇద్దరు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఒకళ్ళు బాలి, ఒకళ్ళు బ్యాంకాక్. బ్యాంకాక్ ఇటే, బాలి ఇటు. ఓకే ఓకే. వాళ్ళు క్రంప్ని కంప్ చేయగలరు, కంప్ చేయగలరు. వాళ్ళు హౌసింగ్ ని కుడబల్లి హౌసింగ్ బోర్డు చేయగలరు సార్. వాళ్ళు ఇంకా వ్యాకింగ్ అంటారా, మొత్తం క్రాకింగ్ ఉంటుంది. యు వాంట్ టు సీ? Yes. Yes, on audience request. Yeah. Yes. ఏ పులసక్కలు రండి. అసలు ఈ పాట వీళ్ళ కోసమే వాయించినట్టుంది. అసలు సిగ్నేచర్ ట్యూన్, సిగ్నేచర్ ట్యూన్. పెద్ద పూల చొక్క, చిన్న పూల చొక్క, చిన్న పూల చొక్క. కేశవి గారు, ఆవిడ స్టైల్స్ చూపిస్తారు, వీళ్ళు ఆ స్టైల్ ఫాలో అవుతారు, మళ్ళీ ఆవిడ స్టైల్ చేంజ్ చేస్తారు, వాళ్ళు చేంజ్ చేస్తారు. ఆవిడ కూడా పూల చొక్క, పూల చొక్క. మొత్తం ఫ్లవర్ బ్యాచ్ అంతా ఒకటే ఉన్నారు సార్. రజనీకాంత్ గారు పైకి. ఈయన ఈయన ఎవరు? టామ్ క్రూజ్ అని, టామ్ క్రూజ్ అని. రెడీ సార్? ఏరా ఏంటిది అది? క్రంప్ ఏదో ఎలక్షన్ లో గెలిచిన ట్రంప్ లాగే గుర్తాయండి, ట్రంప్ లాగే గుర్తాయండి. కొంచెం రివైండ్ చేయండి మ్యూజిక్, క్రంప్ కు ముందు పెట్టండి. కౌంటింగ్ మీద చూపి. రెడీ రెడీ
చెప్పారు కదా సార్ క్రంప్ను కంపు చేస్తారని. ఇప్పుడు నెక్స్ట్ హౌసింగ్ బోర్డ్. హౌసింగ్ బోర్డ్ మ్యూజిక్ ఆల్మోస్ట్ ఈజీ. ఇది ఇదైతే ట్రై కూడా లేదు చూసాడు. ఓకే అంట భయ్యా, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అండ్ రైట్ ఆఫ్ ద లెఫ్ట్ ఆఫ్ ద రైట్ లెగ్. ఏది ప్రదీప్ చేయి ఒకసారి సౌండ్. ఈజీ బ్రో అది సౌండ్ అవా. ఆవిడ లెగ్స్ చేసారా హ్యాండ్స్ చేసా అంతే తేడా. రెడీ రెడీ ఆ సౌండ్. చూసారా, ఆవిడ చెప్పిన ఒక్క స్టెప్ కూడా లేకుండా చేయగలిగారు. ఆవిడ చేసిన తప్ప అన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇది ఆవిడ కూడా చేయలేరు. ఎవరు చేయలేరు. హలో సార్, రెండోసారి పెడితే ఇదే వీళ్ళు మళ్ళీ చేయలేరు. ఏంటైపోయింది, వ్యాకింగ్ ఉంది. మ్యూజిక్ బ్రో, వైడ్ బాల్ నో బాల్ సిక్ సిక్. అదేదో ఫస్ట్ టైం లైట్ గా మిస్ అయినట్టు ఏదో ఇంకొకసారి. నేను శ్రీలంకలో మలింగా బౌలింగ్ చూసా, దాని తర్వాత ఇదే. మిగతా రెండు బావచ్చే గానీ వ్యాకింగ్ లో కొన్ని స్టైల్ పట్టుకోలేదు. కాల్స్తే రష్మి అండ్ వర్షిని చేసి చూపిస్తారు. అది స్టైల్ అంటే మీకు తెలుస్తుంది. రెడీ రెడీ డైరెక్ట్ టేక్. సూపర్, వావ్, మెంట్ బ్లాక్, ఫెంటాస్టిక్. ఇవి నిజం అనుకుంటోంది. సూపర్. అలా ఒక రౌండ్. మ్యూజిక్ వస్తుందా? మ్యూజిక్ ఆ సడన్ సేల్. ఈ చీరలు 30 రూపాయలు. 30 రూపాయలు. థ్యాంక్ యూ గర్ల్స్ అండ్ బాయ్స్, గుడ్ జాబ్, వెరీ నైస్. ఓకే, ఇట్స్ ఓటింగ్ టైమ్. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ ఛాంపియన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో క్రూషియల్ ఓటింగ్ ఇది. అండ్ ఆల్రెడీ 2 రౌండ్స్ ఓడిపోయి థర్డ్ రౌండ్ గెలుస్తారా లేదా అనే సిచ్యువేషన్ లో ఉంది. అండ్ థర్డ్ రౌండ్ మీరు గెలవాలి, గెలిస్తే ఎలిమినేషన్ ఉండదు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఫస్ట్ ఓట్ ప్రియమణి గారు. నాకు 2 పర్ఫార్మెన్సెస్ చాలా నచ్చింది. ఐ వుడ్ గో ఫర్ హిమాంశు. థ్యాంక్ యూ. పూర్ణ గారు, మాన్సీ. ఈ ఓట్తో ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుస్తుంది. సో ఈరోజు ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది కూడా డిసైడ్ అవుతుంది. శేఖర్ మాస్టర్, ఐ వోట్ ఫర్ మాన్సీ. థ్యాంక్ యూ మాస్టర్, కంగ్రాచులేషన్స్ గైస్. సారీ సుధీర్ అండ్ రష్మి, బ్యాడ్ లక్. మన రూల్స్ ప్రకారం 3 రౌండ్స్ ఓడిపోయిన టీం నుంచి ఒక ఎలిమినేట్ కావాలి కాబట్టి అస్ టీమ్ లీడర్స్. ఏ కాంపిటీషన్ లో అయినా దిస్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్. కానీ టుడేస్ ఎపిసోడ్ వాజ్ ద మోస్ట్ ఫన్ ఫిల్డ్ ఎపిసోడ్ అన్నమాట. లాస్ట్ టైం కూడా పండగ రోజు మాకు ఎలిమినేషన్ పడింది. ఏంటో ప్రతిసారి మాకే ఇలా అవుతూ ఉంటది. బాగా ఫుల్ మజా వచ్చిన ఎపిసోడ్ లోనే టక్కని ఎలిమినేషన్ అనేసరికి అండ్ అందరూ సూపర్ గా చేసేవాళ్ళు, అందరూ ఛాంపియన్స్. కానీ తప్పదు, షో ఫార్మాట్ అలా ఉంది. సీజన్ నడవాలి అంటే ఎలిమినేషన్ తప్పదు. ఎవరికన్నా సరే, అది మా టీం కానీ ఆపోజిట్ టీం కానీ ఎవరన్నా సరే అది తప్పదు. కానీ ఇప్పుడు మేము చెప్పే పేరు, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎన్ని పర్ఫార్మెన్స్లు అయితే చేశారు, అందులోని ఎన్ని గెలిచారు, ఎన్ని ఓడిపోయారు, ఎన్ని బాగా చేయలేకపోయారు. అంటే జడ్జెస్ లెవెల్, జడ్జెస్ స్టాండర్డ్స్ కానీ లేకపోతే డీ స్టాండర్డ్స్ కానీ ఒకవేళ రీచ్ అవ్వలేకపోతే వాళ్ళు ఓడిపోవడం జరిగితే, సో ఆ నెంబర్ మీద బేస్డ్ అయ్యి మేము చెప్తున్నమాట. సో సారీ హిమాంశు.
అందరూ ఛాంపియన్స్ ఈ షోకి వచ్చేవాళ్ళు. అండ్ హిమాన్షు మన డి జోడి సీజన్ లో రష్మి సైడ్ నుంచి ఫైనలిస్ట్ తను. సో తన టీం వైపు ఫైనల్స్ లో పోటీ పడ్డాడు. వండర్ఫుల్ హిమాన్షు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. మీరు డి జోడి చేసినప్పుడు యూ నెవర్ నో డి ఛాంపియన్స్ కి వస్తామని. సో ఈ రోజు డి ఛాంపియన్స్ చేశారు, రేపు పొద్దున అంతకంటే పై మెట్టు ఎక్కుతారు డెఫినెట్ గా. రైట్, గుడ్ లక్ బ్రదర్. I want to say sorry to Sneha, endukante the only lady choreographer mate entire D champions lo gaani D lo gaani unna okke oka lady choreographer Sneha. First of all, thank you so much. Socha nahi tha safar itne jaldi khatam ho jayega. Thanks a lot for everything, sir. Director, sir, Shekhar Master, Priyamani ma'am. Thank you so much. I know it is a very short journey of us, but it's okay. This is not the end for me. Master. Sneha, naaku telusu nee talent gurinchi. Definitely ga edaina oka roju Sneha ni akkada chustam manchi position lo. Thank you. హిమాన్షు, ఆల్రెడీ నువ్వు ప్రూవ్డ్, నువ్వు విన్నర్, ఎందుకంటే డి జోడి ఫైనలిస్ట్. ఇప్పుడు ఏంటంటే నీకు టైం దొరకల, నెక్స్ట్ టైం కంపల్సరీ బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. Thank you, Master. Premani garu. Sneha and Himanshu, you both of you have such a bright future. Thank you so much. Himanshu, you have reached here. That means you are one of the best. You have reached the stage means you are one of the best. You are a champion. That's why you are on the stage. You definitely have a bright future, Himanshu. I wish you all the best. Please don't stop dancing. You're a fabulous dancer. You're a gifted dancer. All the best. Purna garu. Himanshu, you're very young, Baba. Come on, you have long way to go. Everyone is a champions. One day one person will go, one day there'll be only one winner. That's it, Himanshu. I want to give you this. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. ఇలాగే ఎంటర్టైన్ చేయండి మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా, బికాస్ మనం ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడే మనకి ఆనందం, చూసే వాళ్ళకి ఆనందం. సో ఈ స్టేజ్ కాబట్టి ఇంకో స్టేజ్, ఇలా స్టేజ్లు దాటుతూ మంచి స్టేజ్కి వెళ్ళాలని మేము అంతా కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు పర్ఫార్మర్ ఆఫ్ ది డే, లక్ష రూపాయల దండ ఎవరు అందుకోబోతున్నారో చూద్దాం. కెన్ వి హావ్ ప్రీమణి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎవరికి వెళ్తుంది? ఎనీ గెసెస్? ఎనీ గెసెస్? ఫ్రూటీ గారు వచ్చేది వేళ, బంతి పూలు తెచ్చేది వేళ. Okay, thank you judges, thank you team leaders and champions. Next week malli kaludam, until then tata bye bye, good night, thank you.